నమస్తే అండి, వెల్కమ్ టు విన్ విన్నర్ వాయిస్. ఒక బిచ్చగాడు రైల్వే స్టేషన్ లో తన చిప్పలో పెన్సిల్ పెట్టుకుని బిచ్చ మలుచుకుంటూ ఉన్నాడు. ఒక యువకుడైనటువంటి అధికారి అటగా వెళ్తూ అతనికి ఒక 5 రూపాయలు తన చిప్పలో పడేసి వెళ్లి తన ట్రైన్ లోకి కూర్చున్నాడు ఆ యువకుడు. కొద్దిసేపటి తర్వాత రైల్ మూవ్ అవుతుంది అనగా ఆ యువకుడు పరిగెత్తుకుంటూ ఈ బిచ్చగాడి దగ్గరికి వచ్చి ఆ చిప్పలో నుంచి 2 పెన్సిల్స్ తీసుకొని, డబ్బులకు సరిపడేటువంటి పెన్సిల్స్ నేను తీసుకున్నాను, వీటి ధర సరిగానే ఉంది, ఎంతైనా మీరు వ్యాపారి కదా అని చెప్పి ఒక చిన్న నవ్వు నవ్వి ఆ యువకుడు వెళ్లిపోయాడు. 6 నెలల తర్వాత ఆ యువకుడు అయిన అధికారి ఒక పార్టీకి వెళ్లాడు. ఆ పార్టీకి కూడా ఈ బిచ్చగాడు వచ్చాడు, కానీ ఒక సూటు బూటు టైప్ తో వచ్చి ఉన్నాడు ఆ బిచ్చగాడు. సో ఆ యువకుడిని గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ ఆ యువకుడైన అధికారి దగ్గరికి ఈ బిచ్చగాడు వెళ్ళాడు. అధికారితో ఇలా అంటున్నాడు బిచ్చగాడు, మీరు నన్ను బహుశా గుర్తుపట్టకపోయి ఉండొచ్చు, కానీ 6 నెలల క్రితం మీరు నన్ను రైల్వే స్టేషన్ లో కలిచారు అని చెప్పేసి 6 నెలలు వెనక్కి ఆ అధికారిని ఈ బిచ్చగాడు తీసుకెళ్ళాడు. అప్పుడు అధికారి అంటున్నాడు, అవునవును, మీరు అప్పుడు బిచ్చగాడు కదా, అక్కడ మీరు బిచ్చమెత్తుకుంటూ ఉన్నారు కదా, ఇప్పుడు ఇలా ఎలా అయ్యారు అని చెప్పి ఆశ్చర్యంగా అడిగాడు ఆ యువకుడైన అధికారి. బహుశా మీరు నాకు చేసిన ఉపకారాన్ని మీరు గుర్తుంచుకోలేదు అనుకుంటా, మీరు నా దగ్గర ఎంతో మర్యాదగా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పెన్సిల్స్ తీసుకొని ఎంతైనా మీరు కూడా నాలాగే వ్యాపారే కదా అని చెప్పి చాలా మర్యాదగా మీరు నన్ను పలకరించారు సార్. సో అప్పుడు నేను ఆలోచించాను, నేను అనుకున్నాను, నేను ఇక్కడేం చేస్తున్నాను, నేను బిచ్చం ఎందుకు అడుక్కుంటున్నాను, నా జీవితాన్ని నేను ఒక నిర్మాణాత్మకంగా మార్చుకోవాలని చెప్పి అప్పుడు నేను డిసైడ్ అయ్యాను సార్. వెంటనే అక్కడ నా వస్తువులన్నీ సర్దుకొని నేను పనిచేయడం మొదలు పెట్టాను సార్, కష్టపడి పనిచేయడం మొదలు పెట్టాను. సో 6 నెలల తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నాను అని చెప్పి చెప్పాడు. మీరు నాకు నా ఆత్మ గౌరవాన్ని ఇచ్చారు సార్, సో నేను పనిచేశాను, ఇప్పుడు ఇలా మీ ముందున్నాను, ఒక్క చిన్న ఆలోచన, ఒక చిన్న మీ మాట నా జీవితాన్ని మార్చేసింది సార్, మీకు ధన్యవాదాలు అని చెప్పి చెప్పాడు ఆ బిచ్చగాడు. చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, ఆ బిచ్చగాడి జీవితం ఎలా మార్పు చెందింది? ఆ బిచ్చగాడికి తన ఆత్మ గౌరవం వేలుకొని అప్పుడు తను కష్టించి పనిచేశాడు, తన జీవితంలో పైకి వెళ్ళాడు. మన జీవితంలో ఇలాంటి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఒక ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్కి మాత్రమే ఉంది. చాలామంది ఆత్మగౌరవం అంటే ఏంటి అని చెప్పి అనుకుంటారు. మన గురించి మనం ఏ విధంగా భావించుకుంటున్నాం, ఏ విధంగా ఆలోచిస్తున్నాం అనేది ఆత్మగౌరవం. మన గురించి మనకున్న అభిప్రాయమే మన పని పైన, మన ఆలోచన పైన, మనం ఉండే విధానం పైన ఆధారపడి ఉంటుంది, మనపై మనకుండే అభిప్రాయమే. చివరిగా మన్ని మనం ఎలా అంచనా వేస్తాం, మన గురించి మనం ఏ విధంగా ఆలోచిస్తాం, మన గురించి మనం ఇతరులకి ఏ విధంగా ప్రజెంట్ చేసుకుంటాం అనే దాన్ని బట్టే మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నిర్ణయించబడి ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మీరు జీవితంలో ఎంత ముందుకైనా వెళ్ళగలుగుతారు. థ్యాంక్ యూ. జై హింద్. ప్రీవ్యూ.